ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కాపు నేస్తం వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో 15 డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోదరిమణి బెల్లం దుర్గా గారు సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ ఆల్చల్లారావు గారు 16 డివిజన్ నాయకులు సీనియర్ కార్పొరేటర్లుగా పనిచేసిన పెద్దలు బహదూర్ గారు మాజీ కార్పొరేటర్ ఉప్పల్ కుమారి గారు అదే విధంగా 14 డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతల సాంబయ్య గారు అదే విధంగా పెద్దలు విజయవాడ నగర కాపు నాయకులు అదే విధంగా 11 డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కమ్మిల్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో నేను అధికారంలోకి రాగానే ఏదైతే హామీలు ఇస్తానని చెప్పి నవరత్నాల పేరుతో ప్రారంభించారో నవరత్నాలే కాకుండా అంతకన్నా ఎక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ప్రజానీ కోసం కార్యక్రమాలు చేస్తానని చెప్పి అందరూ చెప్తున్నా ముఖ్యంగా నిన్న చాలామంది పెద్దలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు కాపులంటే కేవలం ఒక పార్టీకి ఓట్ బ్యాంకా చేసుకునేవారు కానీ మాకేమీ చేసేవారు కాదు అని చెప్పని నిన్న కొంతమంది పెద్దలు చెప్పి నిజమైన నాయకుడిగా మాట ఇచ్చిన నాయకుడిగా మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాకుండా మీ సొంత కుటుంబ సభ్యులలాగా మమ్మల్ని చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పని అనేక మంది జిల్లా మహిళలు నిన్న జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఈ రోజు ప్రతి సంవత్సరం గారా 45 నుంచి 60 లోపు వయసు ఉన్న మహిళలకి ఈ రోజు 15,000 రూపాయలు కాపు నేస్తం కింద ఇస్తం జరుగుతుంది ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు జగన్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి అదే విధంగా వాళ్ళ డబ్బులు గారే తీసుకొచ్చి ఈ రోజు మనందరి గారు చూపిస్తం జరుగుతుంది అమ్మ ఒడి కార్యక్రమం గానేవండి కాపు నేస్తం గానేవండి వాహన మిత్రకు గానేవండి అదే విధంగా రజకులకి నాయి బ్రాహ్మణులకి చేనేతాలకి టైలర్స్ కి వీళ్ళందరి గారా అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి న్యాయం చేస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని అదేవిధంగా మహిళలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ 2250 నుంచి 2500 పెంచబోతున్నాం ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం తప్పకుండా ప్రజల యొక్క దీవెనలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకులకు అందరికీ గారు ఉండాలని చెప్పని ఈరోజు ఎంత మంచి కార్యక్రమం చేసిన బెల్లం దుర్గా గారికి ఇది అందరి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను।